नमस्कार जेएमजे न्यूज को स्वागत नैन विजय कुमार दाचर्ला वार्ता मुख्य अंश आंध्र प्रदेश प्रभुत्व प्रवेश विद्या कानुक नाडु नेडु अम्मवड़ी जगनन्न गोरुमुद्द पथकालनु केंद्र मंत्री रमेश पोख्रियाल विवरिंचिन राष्ट्र विद्याशाखा मंत्री आदिमूलपु सुरेश करोना वायरस व्याप्ति अरिकट्टेला निबंधनलु पाटिस्तू नवंबर 2వ तेदी నుండి పాఠశాలలను ప్రారంభించాలి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన చట్టాన్ని అమలు చేసిన బ్యూరోక్రాట్లలో ఎస్ఆర్ శంకర్ ముక్కిలు స్పష్టం చేసిన మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయాన్ని దేవాలయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఈమని చంద్రశేఖర్ రెడ్డి సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం దర్శించుకున్నారు వీరికి వేద మంత్రాలతో మేళతాళాల నడుమ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు దేవస్థానం ఆలయీవో సుబ్రరాజు ఆలయ ప్రధాన అర్చకులు ప్రసాద్ శర్మలు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు కుంకుమార్చన అభిషేకం నిర్వహించి తీర్థ ప్రసాదం అందజేసి శేష వస్త్రాలను బహుకరించారు ఆల్ ఫర్ హౌసింగ్ పథకం కింద డీడీలు కట్టిన పేదలకు అపార్ట్మెంట్ కేటాయించాలని కోరుతూ గిద్దలు నగర పంచాయతీ కమిషనర్కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా పౌర సంఘాల సమైక్య కన్వీనర్ ఆవులయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గిద్దలు నగర పంచాయతీ పరిధిలో 1400 మందికి నిరుపేదలకు G+3 ఇళ్లు కట్టిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి 500 నుండి 50,000 వరకు డీడీలు కట్టి ఉన్నారని ఆ డీడీలు కట్టిన పేదలకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. గిద్దలూరు నియోజకవర్గ పరిధిలో నిరుపేదలు ఇంటి బాడుగ కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారని వీరికి సొంత ఇంటి కల నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ఇళ్లు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెబుతున్నారే తప్ప ఆచరణలో చూపలేదని అన్నారు. ఇప్పటికైనా ఆల్ ఫర్ హౌస్ G+3 అపార్ట్మెంట్లు కేటాయించాలని వారికి గృహ ప్రవేశానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటి పట్టణ కార్యదర్శి నరసింహులు లబ్ధిదారులు పాల్గొన్నారు. గిద్దలూరు నగర పంచాయతీలో గత ప్రభుత్వం హయాంలో దాదాపు 1400 మంది తోటి ఆల్ ఫర్ హౌస్ కింద G+3ల కింద పేదతో డీడీలు కట్టిస్తున్నారు. ఒక్కొక్కరు 12,500 25,000 30,000 50,000 దాకా పేదలు అప్పు చేసి డీడీలు కట్టారు. మరి ఆ డీడీలు కట్టిన వాళ్ళందరూ కూడా అప్పటి ప్రభుత్వం అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు అలాట్మెంట్ చేసింది, కానీ ఇప్పుడు ఆ ఫ్లాట్లు అలాట్మెంట్ చేసిన వాళ్ళకి ఇవ్వలేదు. మేము పౌర సంఘాలుగా సమైక్యంగా డిమాండ్ చేసేది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పేసి ఇవ్వకుండా మభ్య పెడతా ఉంది. రోజు రోజుగా దీన్ని పోస్ట్ పని చేస్తూ ఉంది. మరి ఈ నగర పంచాయతీలో ఎవరైతే ఈ పేదలు 1400 మంది పేదలు ఇళ్ల స్థలాల కోసం ఫ్లాట్ల కోసం డీడీలు కట్టారో ఆ డీడీలు కట్టినటువంటి పేదలకి అక్కడ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ఆ అపార్ట్మెంట్లలో చేరేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి పౌర సంఘాల సమైక్యమే డిమాండ్ చేస్తూ ఇవాళ కమిషనర్ గారికి వినతి పత్రం ఇచ్చాం. ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆ యొక్క పేదలు ఎవరైతే డీడీ కట్టినటువంటి పేదలు ఉన్నారో ఆ పేదలందరికీ కూడా అక్కడ అవకాశం ఇవ్వాలని చెప్పేసి పౌర సంఘాల సమైక్యమే డిమాండ్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనా నిర్ణయాలను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ అభినందించారు. గ్రామ సచివాలయాలు విద్యా సంస్కరణలను ఆయన ప్రశంసించారు. వెబినార్ ద్వారా జరిగిన ఎన్సీఈఆర్టీ 57వ జనరల్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్, అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, హెచ్ఆర్డీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనా సమయంలో తీసుకున్న ప్రత్యేక చర్యలను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కేంద్ర మంత్రికి వివరించారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన విద్యా కానుక నాడు నేడు అమ్మఒడి జగనన్న గోరుముద్ద పథకాలను వివరించారు. అనంతరం కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ మాట్లాడుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ గ్రామ సచివాలయ వ్యవస్థతో చాలా మంచి పాలన అందిస్తున్నారన్నారు.
జగన్ తీసుకొచ్చిన వ్యవస్థ ప్రజలకు మంచి మేలు చేస్తుందని అన్నారు. సీఎం జగన్ విద్యార్థుల కోసం చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, విద్యామృతం విద్యా కలశం ఆన్లైన్ క్లాసులు నిర్వహించడంపై ప్రశంసలు కురిపించారు. విద్యార్థులకు మంచి న్యూట్రిషన్ ఆహారాన్ని అందిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వమే అదనంగా బడ్జెట్ ని కేటాయించి ఇవ్వడం సంతోషమన్నారు. ఏపీ సీఎం చేస్తున్నట్టుగా ఇతర రాష్ట్రాలు కూడా చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ఇతర రాష్ట్రాలకు కూడా తెలియజేస్తామని అన్నారు. హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ విచ్ ఇస్ ది లార్జెస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండ్ ట్రైనింగ్ ది టీచర్స్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ ఐ థింక్ సర్. సో డ్యూరింగ్ దిస్ కోవిడ్-19 పాండమిక్ టు సే వెరీ ఫ్యూ ఆఫ్ దెమ్ స్టేట్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్ డ్యూరింగ్ కోవిడ్-19 పాండమిక్ ఈజ్ now actually we have searched for an opportunity in this crisis. So we have grabbed this opportunity and we started off Vidya Varadi, a Doordarshan education program for class 1 to 10th and Vidyamrutam, a media which are available, that is broadcasting, telecasting and streaming also. And this SCRT extend that 60-40 ratio to all the initiatives which voluntarily, you know, some states are taking up, especially in Andhra Pradesh under the leadership of our honorable chief minister. We are increasing our budget. Thank you, sir. बहुत मेहनत भी कर रहे हैं. गांव में सचिवालय आपने बनाया है. विद्या अमृतम, विद्या कलशम, इन के माध्यम से बच्चों तक पहुंच बनाने में लगातार आप कोशिश कर रहे हैं. आपकी कुछ योजनाएं हमको बहुत अच्छी लगी हैं. हम और राज्यों को भी उस दिशा में सुझाव देंगे. और जो गांव में शौचालय बना करके आपने ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని స్థానిక కేజీబీవీ పాఠశాలలో ప్రిన్సిపల్ మారుతిదేవి ఆధ్వర్యంలో ప్రైవేట్ టీచర్స్కి కోవిడ్-19 కరోనా వైరస్ కారణంగా జీవనోపాధి లేకపోవడంతో వారిని గుర్తించిన కేజీబీవీ ప్రిన్సిపల్ మారుతిదేవి 7500 రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఈఓ తులసి మల్లికార్జున నాయక్ ప్రిన్సిపల్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉన్నప్పటికీ కూడా ఉపాధ్యాయ రంగంలోనే ఉన్నారు కాబట్టి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుందంటే ఒక వారం క్రితం ఒక 10 డేస్ బ్యాక్ 4 టీచర్స్ మా దగ్గరికి రావడం జరిగింది. మీ తరపు నుండి ఈరోజు ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కేజీబీవి పాఠశాలలో కేజీబీవి ఎస్ఓ గారు మరియు వారి సిబ్బంది అలాగే వారు చెప్పినట్లుగా మరికొందరి ఉదార పాఠశాలలు కళాశాలలు మూతపడిపోయి మనందరం కూడా ప్రైవేట్ విద్యా సంస్థల్లో గత 15-20 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాము. ఈ విద్యా సంస్థలు ప్రైవేట్ విద్యా సంస్థలు మూతపడటంతో గత పీటీఎల్యు ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ అనేది 2016 నుంచి మా రాష్ట్రంలో పనిచేస్తూ ఉంది. అయితే ఈ కరోనా వల్ల ఇది ఇక్కడ మన ఏరియాలో పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న దృష్ట్యా విద్యార్థులు కరోనా బారిన పడకుండా అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అన్నారు. జిల్లాలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాల నేతలతో గురువారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ వంటి తీవ్రమైన పరిస్థితులను గతంలో చూడలేదన్నారు. దీనిని ఎలా ఎదుర్కోవాలో నిర్దిష్టమైన విధి విధానాలు లేవన్నారు. పాఠశాలలు తెరుస్తున్నందున పాటించాల్సిన విధి విధానాలపై ప్రభుత్వం ఎస్ఓపి తయారు చేస్తోందని అన్నారు. మనం కూడా విద్యార్థులకు కరోనా సోకకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా అధ్యయనం చేయాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఇంటి నుండి వచ్చేటప్పుడు పాఠశాలలో భోజన సమయంలో కరోనా వ్యాప్తికి అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ క్రమంలోనే ముఖ్యంగా జిల్లాలో ప్రతి ఇంటిలోని వారికి అవగాహన కల్పించే లక్ష్యంతో ముందుగా జిల్లాలోని 77,000 మహిళా సంఘాల్లోని సభ్యులకు అవగాహన కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించామన్నారు. ప్రజలకు కరోనాపై అవగాహన ఉందని, దానిని వారు ఆచరించే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ టిఎస్ చేతన్, జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు పాల్గొన్నారు. టీచర్స్ కూడా మనకి సజెషన్స్ ఇచ్చారు, ఏమేమో ఇచ్చారు, నియోగించారు, ఆర్జీడీగా కూడా మాట్లాడినట్టున్నారు. సో దీంట్లో ఏంటంటే కోవిడ్ మనకందరికీ తెలిసినట్టు ఇట్స్ స్ప్రెడ్ అయ్యేది మనిషి నుంచి మనిషికి తో కాంటాక్ట్ అనేది కొంచెం అంటే సైంటిఫిక్ ప్రకారం సైంటిఫిక్ అనాలిసిస్ చేసిన తర్వాత కాంటాక్ట్లో అంటే మనం ముట్టిన టచ్ చేసిన బెంచ్ ని ఇంకా ఇంకోటి టచ్ చేస్తే స్ప్రెడ్ అయిపోతుంది. ఈ కోవిడ్ ఇన్సిడెంట్ ఆర్డర్ అనే ఇన్స్టెంట్ అంటున్నారు, దాని అర్థం కూడా అదే.
సమస్యను అర్థం చేసుకోవాలి, దాన్ని పరిష్కారం చేయడానికి ప్రయత్నం మార్గం కూడా వెతకాలి. సో అది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ ఇప్పుడు మన ముందున్నటువంటి సమస్యలు ఏమిటి, ఇప్పుడు నవంబర్ 2 నుంచి లేకపోతే ఆ తర్వాత అయినా మనం పాఠశాలలు ఓపెన్ చేయాలి. సో అక్కడ కూడా కాంటాక్ట్ అంటే ఇది ఒకటి కరోనాలో ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఏంటంటే కాంటాక్ట్. సో కరోనా అనేది స్ప్రెడ్ అవ్వాలంటే కరోనా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వాలంటే ఎలా స్ప్రెడ్ అవుతుందంటే కాంటాక్ట్ ద్వారానే స్ప్రెడ్ అవుతుంది. ఒకటి క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పుకుంటారు, దట్ ఈస్ వన్ యాక్టివిటీ. రెండు ఏవైనా ల్యాబ్స్ ఉంటే వాళ్ళకి ప్రాక్టికల్స్ నడుపుకుంటారు. సో ల్యాబ్స్ క్లాస్ రూమ్స్. రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలు నగరాల్లోని రైతు బజార్లలో సబ్సిడీ ధరపై ఉల్లిపాయలు విక్రయించనున్నారు. అధిక వర్షాలకు పంట దెబ్బతినడంతో ఉల్లి ధరలు మండిపోతున్నాయి. అనేక పట్టణాల్లోని రిటైల్ మార్కెట్లలో కిలో 90 రూపాయల నుంచి 100 రూపాయల వరకు అమ్మకాలు జరిగాయి. ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలుండడంతో రాష్ట్ర ప్రభుత్వం హోల్సేల్ మార్కెట్లో ఉల్లిపాయలు కొనుగోలు చేసి రైతు బజార్లలో సబ్సిడీ ధరకు విక్రయించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో కర్నూలు, తాడేపల్లిగూడెం హోల్సేల్ మార్కెట్లలో ఉల్లిపాయ కొనుగోలు చేయనుంది. ఆ మార్కెట్లలో ఎంత కొనుగోలు చేసినా రైతు బజార్లలో కిలో 40 రూపాయలకు అమ్మాలని నిర్ణయించింది. 2 దశలో రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో ఉల్లిపాయలు అమ్మడానికి చర్యలు తీసుకుంటున్నామని మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలో 41 CRPC నోటీస్తో స్టేషన్ బెయిల్ మంజూరు చేయడాన్ని నిరసిస్తూ ఒంగోలు ప్రెస్ క్లబ్లో కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని దళిత సంఘాల నాయకులు పాల్గొని ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ మంగమూరు రోడ్డు జంక్షన్లో ఉన్న ఎస్ఆర్ పెట్రోల్ బంక్ నందు పెట్రోల్ కొట్టించుకునేందుకు మంగమూరు గ్రామానికి చెందిన దళిత యువకుడు కంకణాల నాగరాజు వెళుతుండగా పెట్రోల్ బంక్ నుండి వస్తున్న ఆలకూరపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు పమిడి కిషోర్ అనే వ్యక్తి మద్యం మత్తులో నాగరాజును కులం పేరుతో దూషిస్తూ దాడి చేసిన అతన్ని అరెస్ట్ చేయకుండా పోలీసులు స్టేషన్ బెయిల్ ఇవ్వడం అత్యంత అమానుషమని, కేసును నీరుగార్చే విధంగా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ముద్దాయిని అరెస్ట్ చేసి బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చావల సుధాకర్, కేవీపీఎస్ నాయకులు రఘురాం, బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు మిరియం అంజిబాబు, జేబీఎం నాయకులు అంబటి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం దళితులకు, గిరిజనులకు పెద్ద ఎత్తున రక్షణ చట్టంగా ఉంది. దీని మీద నీరుగార్చడం కోసం గతం నుంచే అగ్రకుల పెత్తందారులు రకరకాల ప్రయత్నాలు చేశారు. దళితులకు, గిరిజనులకు ఆసరాగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలో కొన్ని సవరణలు చేస్తూ 2018 అమెండ్మెంట్ చట్టం కూడా రావడం, 16లో రావడం కూడా జరిగింది. అయితే ఈరోజు పోలీసులు ఈ యొక్క చట్టాన్ని నీరుగార్చడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రత్యేక చట్టానికి సంబంధించి కూడా బెయిల్స్ ఇస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా అన్ని దళిత ప్రజా సంఘాలుగా ఈరోజు దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఈ యొక్క చట్టాన్ని పకడ్బందీగా ఎన్ని చట్టాలు చేసినప్పటికీ పోలీసులు మాత్రం దీన్ని నీరుగార్చేస్తూ ఉన్నారు. అందుకని ఈ విధంగా ఈరోజు 41 నోటీస్ ఇచ్చి ఈ జిల్లాలో అనేక ఘటనలు జరిగినాయి. ఈ యొక్క ఘటనలో ఇక్కడే కంకణాల నాగరాజు ఉన్నాడు, అట్లానే హౌసింగ్ బోర్డులు ఈ మధ్యకాలంలో ప్రేమజంట చేసుకుంటే వీళ్ళందరి మీద దాడి చేసినటువంటి వాళ్ళకి 41 ఇష్యూ చేసి ఈ మేము వాళ్ళకి మాకు చట్టం ఉంది కాబట్టి మేము బెయిల్ ఇస్తున్నామని చెప్తున్నారు. ఇది చాలా దురాగతమైనటువంటి విషయం, కానీ ఇది వర్తిస్తుంది అని చెప్పి పోలీసులు దీన్ని ఒక మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. మిత్రులారా, నా పేరు చావడ సుధాకర్ రావు, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. అన్ని ఎవిడెన్స్లు ఉన్నప్పటికీ కూడా నేరస్తుడిని అరెస్ట్ చేయకుండా అతనికి 41 నోటీస్ ఇచ్చేసేసి మేము బెయిల్ ఇచ్చాము, చట్టంలో అవకాశం ఉందని చెప్పి డిఎస్పీ గారు నాగరాజు తోటి స్వయంగా చెప్పాడు. 71-72 సంవత్సరాల తర్వాత భారతదేశంలో దళితులు అనే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, దాడులు జరుగుతుంది, వాళ్ళకి రక్షణ కల్పించాలంటే ప్రత్యేకమైన ఒక చట్టం కావాలని చెప్పి అట్రాసిటీస్ కేసు పెట్టారు. కాబట్టి వెంటనే వాళ్ళు అరెస్ట్ చేసి లోపల రిపేర్ చేయడంతో అలాంటి దాన్ని మరలా పోలీస్ డిపార్ట్మెంట్లు దాన్ని ఏదో విధంగా నీరుగార్చడం అనేది చేస్తున్నారు. స్పష్టంగా 13వ తారీఖు నాడు నాగరాజు మీద పమిడి కిషోర్ అని అతను దాడి చేశాడు, కొట్టాడు. అతను చెంపంతా వాసింది, హాస్పిటల్లో సర్టిఫికేట్ ఉంది, సీసీ ఫుటేజ్ ఉన్నాయి. ఎందుకు నువ్వు ఇచ్చావనేటువంటి డిఎస్పీ ఈ సందర్భంగా నాగరాజు పోయి ఆయన కలిస్తే ఆయన డిఎస్పీ చెప్పింది అంటే నీకు ఏమి నేను అన్యాయం చేయలే, నీకు కేసు నష్టమని చెప్పి నేను ఎక్కడ రాయలా, కానీ చట్ట ప్రకారం అతనికి ఇవ్వాలి కాబట్టి ఇచ్చానంటే చెప్తాడు. ఇక్కడ ఉన్నది మోసం అంతా. వాళ్ళు ఏదైతే ప్రభుత్వం నుంచి ఆశించి ఓట్లేశారో వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వాలకు ఉంది.
కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ఇక్కడ జిల్లా ఎస్పీ గారు దీంట్లో జోక్యం చేసుకుని వాళ్ళు కిషోర్ అరెస్ట్ చేస్తే చేస్తేనే మీ మీద నమ్మకం కలుగుతాయి. శిఖర్ బీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ఇవాళ మనం చూస్తే జిల్లాలు కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు, దేశవ్యాప్తం కావచ్చు దళితుల మీద దాడులు జరుగుతుంది. ఆ దాడి జరిగిందా లేదా తెలుసుకోకుండానే మరి కేసు ఈరోజు ఫైల్ చేయాలని చెప్పేసి చట్టంలో ఉన్నప్పటికీ మరి దాన్ని పోలీసులు పట్టుకున్న పరిస్థితి మనకు కనిపించట్లా. రెండోది ఇవాళ ఒంగోలులో మరి ఈ విషయం కావచ్చు నన్న దోర్నాల మండలం కూడా ఒక అగ్రగోళం చెందిన మనిషి ఒక మహిళల్ని ఈరోజు అనేక రకాలుగా చిత్రం గురి చేస్తే మరి అట్రాసిటీ కేసు నమోదు చేసి మరి దాని సమయం వాళ్ళని శిక్షించాల్సింది. పోయి ఈరోజు పోలీసులు ఈరోజు విచారణ పేరిట డిఎస్పీ విచారణ అని ఇలాంటి ఎస్పీ విచారణ అని ఇట్లా విచారణ పేరిట దాన్ని కాలయాపన చేస్తూ ఎవరైతే నేరస్తులు ఉన్న వారికి ఈరోజు పోలీసులు ఈరోజు వస్తు వంతుపడుతున్న పరిస్థితి ఉంది. ఒక కేసు నమోదు చేయాలంటే ఎటువంటి విచారణ అవసరం లేదని చట్టం మనం చెబుతోంది. ముందు తక్షణమే అతను అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ చట్టంలో ఇప్పుడు ఉంది కాబట్టి పోలీసు వారు అన్నీ ఈ చట్టం నీరుగార్చే విధంగా చేయరాదని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈ చట్టం యొక్క సంరక్షణ కోసం అనేక సంవత్సరాలని దళితులు గిరిజనులు ప్రజాస్వామ్య బాధలో పోరాడి సాగుతున్న చట్టం ఇది. మంగమూరు గ్రామం 13వ తారీఖు ఈవినింగ్ 5 గంటలకి మంగమూరు జంక్షన్లో ఉన్న ఎస్ఆర్ పెట్రోల్ పంపులో ఆయిల్ కొట్టుకోవడానికి నేను బొలెరో వెహికల్ తీసుకొని రావడం జరిగింది. అదే సమయంలో పమిడి కిషోర్ అనే వ్యక్తి ఎదురుగా కారు తీసుకొని వచ్చాడు. కారు తీసుకొని వచ్చి నన్ను తిట్టడం జరిగింది. రే కారు తీరా నాకు బండి తీరా నా కొడక అన్నాడు. సరే నన్ను కాదులని చెప్పేసి నేను ముందుకు పోవడం జరిగింది. ఏంట్రా లెక్క లేకుండా మళ్ళీ ముందుకు వస్తున్నామని చెప్పేసి వచ్చి నా దగ్గర బండి తాళము ఫోన్ లాక్కున్నాడు. ఫోన్ లాక్కొని చంపకు పెట్టి ఏ ఊరు రమ్మీదని అడిగాడు. మాది మంగమూరు అంబేద్కర్ నగర్ అని చెప్పాను. అంబేద్కర్ నగర్ అని చెప్పినాక అతను కారులో నుంచి 3 సార్లు ఎక్కడం దిగటం నా మీద దాడి చేశాడు. దాడి బాగా కొట్టాడు. నాకు సంభవ పెట్టి అంతా తలవ పెట్టి కొట్టున్నాడు. కొట్టినప్పుడు నేను పడిపోయినా కానీ పడిపోయినందుకు లేపి మరీ చొక్కాచించి మరీ కొట్టాడు. దీని వెంటనే తాలూకా పోలీస్ స్టేషన్లో ఎమ్మట అర్ధగంటలో పోయి నేను కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టిన వెంటనే ఒక 3 రోజుల తర్వాత డిఎస్పీ గారిని కలవడం జరిగింది. డిఎస్పీ గారిని కలిసి అరెస్ట్ చేయమని అడిగాను. అరెస్ట్ చేయమని అడిగితే నీ కేసులో అతను 3 సంవత్సరాలు లోపే జైలు శిక్ష పడుతుంది, 3 సంవత్సరాలు జైలు శిక్ష పడే లోపు కేసులకి 41 నోటీస్ ఇవ్వచ్చు, నేను నీకేం అన్యాయం చేయలేదు, నాయమే చేశాను, కేసు నేను ఇన్వెస్టిగేషన్ చేశాను, కేసులో ఫేక్ అని ఏం రాయలేదు, జరిగిన వాస్తవం జరిగిందనే రాశాను నేను, కాబట్టి నీకు నాయమే జరుగుతుంది నువ్వు వెళ్ళిపో అని చెప్పాను అన్నాడు. అతను అరెస్ట్ చేయలేదు సార్ అని చెప్పంటే నోటీస్ ఇచ్చాము, అతను మా ఆధీనంలో ఉన్నట్ట లెక్క, మేము ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాడు, ఎప్పుడు రమ్మంటే చెప్పాను అన్నాడు. కాదు సార్ అతను అరెస్ట్ చేసి నాకు న్యాయం చేయండి సార్, అతని వల్ల నాకు హాని ఉంది, ప్రాణహాని ఉందని చెప్పేసి నేను అతనికి డిఎస్పీ గారికి వివరించి చెప్పడం జరిగింది. జగనన్న జనజాతర ఈ నెల 23న ఒంగోలు విష్ణుప్రియ ఫంక్షన్ హాల్లో సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఆధ్వర్యంలో జరుగుతుందని ఏఎంసీ చైర్మన్ ఎనగంటి పిచ్చిరెడ్డి తెలియజేశారు. ఒంగోలులోని వైఎస్ఆర్ విజయభవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలులోని వైఎస్ఆర్ విజయభవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 56 బీసీ ఉపకులాల కార్పొరేషన్లకు 672 మందిని డైరెక్టర్లను నియమించారని, వీరిలో 50% మహిళలకు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదని అన్నారు. బీసీల పక్షపాతిగా చరిత్రలో ముఖ్యమంత్రి నిలిచిపోతారని తెలియజేశారు. ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు నాయకత్వాన సంతనూతలపాడు నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమ రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నట్లు వారు తెలిపారు. జగనన్న జనజాతర కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా సేవాదళ అధ్యక్షులు ఓబుల్రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్లు దుంపా చెంచిరెడ్డి, మండవ అప్పారావు, చెంకుర్తి పట్టణ కన్వీనర్ శేఖర్ రెడ్డి, జడ్పీటీసీ వేమ శ్రీనివాసరావు, ఎస్ఎన్పాడు వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కుమ్మూరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. 23వ తారీఖు శుక్రవారం రోజు జగనన్న జాతర అనే నామకరణంతో మన జగన్మోహన్ రెడ్డి గారు బీసీ కులాలకు సంబంధించి 56 కార్పొరేషన్లు 672 మంది డైరెక్టర్లని వాళ్ళకి రాజకీయంగా ఒక బాగా గుర్తింపు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనం కృతజ్ఞతలు తెలుపుతూ ఆ రోజు జగనన్న జాతర ద్వారాగా మనం ప్రజలందరికీ తెలియజేసే కార్యక్రమం జరుగుతుంది. దానిలో భాగంగా ఆ రోజు మన గౌరవ శాసనసభ్యులు గారి పుట్టినరోజు కూడా అదే రోజు. ఆ రోజున మన జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నిటి మీద ఆ లబ్ధిదారులు వచ్చి వారికి జరిగినటువంటి ఉపయోగాలను మేళ్ళను ఆరోజు ఆ లబ్ధిదారులు ప్రతి సంక్షేమ పథకానికి సంబంధించిన లబ్ధిదారులు ఆరోజు ఆ సభలో వాళ్ళకి జరిగిన మేళ్ళను గురించి చెబుతారు.
అదంతా వారి ద్వారా ఈ రాష్ట్రమంతా ఈ ప్రజలందరికీ తెలియజేసే కార్యక్రమమే ఈ జగనన్న జాతర. 56 కార్పొరేషన్ విభజించడం ఒక ఎత్తు అయితే 56 కార్పొరేషన్కి చైర్మన్ని డైరెక్టర్ని నియమించి వాళ్ళ నిధులు కూడా కేటాయించి అదేవిధంగా వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతులను చూసి వాళ్ళ ఖాతాలో ఆ రోజున ఉదయం 9 గంటల నుంచి విష్ణుప్రియాలో ఇక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరడం జరిగింది. అక్కడి నుంచి 1 గంట 2 గంటల దాకా ఈ జగనన్న జాతర మీద ప్రముఖుల చేత ఉపన్యాసాలు ఇప్పించడం కానివ్వండి, లేదా అభిమానులు మాట్లాడడం కానివ్వండి, లేదా సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతారు. ఇప్పటికి కూడా దాదాపు ఎప్పుడు వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేసినా కానీ మరి వాళ్ళు లేదు అనేది అంటాం ఎప్పుడు చంద్రశేఖర్ గారికి ఉండదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాము. మీ పత్రికా విలేకరులు కానీ లేకపోతే పత్రికలు కానీ న్యూస్ ప్రింట్ కానీ జగనన్న జాతర అనే కార్యక్రమంతో పాటు మా స్థానిక శాసన సభ్యులు మా ప్రీతమ నాయకులు మన సుధాకర్ బాబు గారి మన పుట్టినరోజు రావడం కూడా చాలా సంతోషం. ఈరోజు మా మండలం నుంచి మా నియోజకవర్గం నుంచి 2 డైరెక్టర్లు వచ్చినాయి, అవి కూడా చాలా సంతోషం. దీన్ని అందరూ మీ అందరి సహకారాలతోటి మా కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మీ అందరూ సహకరిస్తారని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదం. సరే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీలకే పరిమితం కాకుండా ఆ హామీలకు కూడా మించి ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి మౌలిక వసతిని కూడా ఏర్పాటు చేయడంలో ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని విధాలుగా కూడా మరి పేద బడుగు బలహీన వర్గాల వారికి బాసటగా మరి వారి యొక్క పరిపాలన తీరు మరి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి స్థానిక శాసనసభ్యులు టీజీఆర్ సుధాకర్ బాబు గారి యొక్క నాయకత్వంలో పెద్దలు జిల్లా వాసి మరి మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అలాగే పెద్దలు పూజ్యులు వైవి సుబ్బారెడ్డి గారి యొక్క ఆశీస్సులతోటి మరి అట్లాగే మరి స్థానికంగా ఈ నియోజకవర్గంలో ప్రముఖులు ఈ జిల్లాలో అందరికీ కూడా మరి సుపరిచితులైనటువంటి బూచేపల్లి వంశాంకురం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతోటి ఒక పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి మరి అనేక విధాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకి తెలియపరిచేదానికి భాగంగా మరి ఆ రోజు 23వ తేదీ స్థానికంగా ఉన్నటువంటి విష్ణుప్రియ ఫంక్షన్ హాల్లో ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమై ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూలంకుషంగా అధికారులు మరి అలాగే రాజకీయ ప్రముఖులు ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం కింద ప్రకాశం జిల్లాలో ఎన్నిక చేయబడిన 5 గ్రామాల్లో చేమకుర్తి మండలం పడమటి నాయుడుపాలెం గ్రామం 1. ఈ సందర్భంగా ఆదర్శ గ్రామంగా ఎన్నిక చేసిన పినాయుడుపాలెం గ్రామంలోని ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్ ప్లాంటేషన్, మంచినీటి పైప్ లైన్ వంటి అభివృద్ధి కార్యక్రమాలకు 1 కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ పనులు అందరికీ ఆమోదం అవునా కాదా అనే విషయాన్ని ప్రజల ద్వారా గ్రామంలో సభ నిర్వహించి ప్రజలను అడిగి ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి తెలుసుకుని మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఆదర్శ గ్రామాలకు జిల్లా పరిపాలన అధికారులుగా ఒంగోలు ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి, ఏపీడీ డ్వామా అధికారిని కచ్చాయని దేవి, పిఆర్ఈ విజయ్ కుమార్, కొత్తపట్నం ఎంపీడీఓ సుజాత, చేమకుర్తి ఎంఆర్ఓ మధుసూదన్ రావు తదితరులు ఉన్నారు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన 1 కోటి రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఎస్సీ పాపులేషన్ బట్టి ఈ విలేజ్ ని సెలెక్ట్ చేసింది. ఈ నిధుల్ని పర్టికులర్గా ఎస్సీ కాలనీలు ఎక్కడ ఉన్నాయో అక్కడ ఉపయోగించాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే ప్రణాళికలు, ఆ తర్వాత పారిశుద్ధ్య పనులు కానీ ఇవన్నీ కూడా సీసీ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. వీటిలో ఈ ప్రపోజల్స్ వచ్చిన తర్వాత కలెక్టర్ గారు ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. నాకు అట్లే ఎస్సీ కాలనీకి సంబంధించిన ప్రజలు కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళతో మాట్లాడడం జరిగింది. పనులు ఏవైతే సెలెక్ట్ చేశారో అవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత వాళ్ళ అభిప్రాయాలు అడగడం జరిగింది. అందరికీ కూడా ఏ పనులు అయితే సెలెక్ట్ చేశారో అవన్నీ వాళ్ళని కన్సల్ట్ చేసే చేశారు కాబట్టి ఎవరికి కూడా ఎటువంటి అభ్యంతరాలు లేవు. చేసిన పనులు కూడా ఆ కాలనీకి ప్రధానంగా ముఖ్యంగా అవసరమైనవే సెలెక్ట్ చేశారు కాబట్టి అందరూ కూడా ఒప్పుకున్నారు.
ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగి నేటికి 5 సంవత్సరాలు అవుతోందని, అమరావతి రాజధానిగా ఏర్పడితే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పేరు వస్తుందనే దురుద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నొక్కసాని బాలాజీ. శాతవాహనుల రాజధాని, అశోకుడు నడయాడిన నేల అమరావతి అని, అటువంటి ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన అమరావతిని వికేంద్రీకరణ పేరుతో వేరు చేయాలని చూస్తున్నారని నొక్కసాని బాలాజీ అన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలాజీ మాట్లాడుతూ 29,000 మంది రైతులు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నమ్మకం ఉంచి దాదాపు 35,000 ఎకరాల భూమిని అమరావతి కోసం త్యాగం చేశారని, 300 రోజులుగా రాజధాని రైతులు చేస్తున్న దీక్షలకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా మేధావులు, ప్రజా సంఘాలు అమరావతికి మద్దతుగా పలు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారని తెలియజేశారు. జూమ్ యాప్ ద్వారా జరిగిన ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో 7 నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నాయకులు పాల్గొని స్థానిక సమస్యలను అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్ళడం జరిగిందని ఆయన తెలిపారు. విభజింపబడినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఒక సుస్థిర రాజధానిని, భారతదేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వించేటువంటి ఒక రాజధాని నిర్మించడానికి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఒక మంచి రాజధాని ఏర్పరచాలని అమరావతి అనేటువంటి పేరుతోటి రాజధాని ఏర్పరచుకోవటం, దానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 33,000 ఎకరాలని ఉదాత్తంగా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వటం కూడా జరిగిన సంఘటన అందరికీ తెలుసు. అదేవిధంగా 29,000 రైతులు ఆధ్యాత్మిక భావన కలిగి ఒక చారిత్రకమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి అమరావతి పేరుతో ఎక్కడైతే నాగార్జునుడు నడయాడాడు ఆ యొక్క పవిత్రమైన భూమిని రాజధానిగా చేసుకొని దాన్ని ప్రారంభం చేసుకొని ఈరోజుకు 5 సంవత్సరాలు అయితే, ఏ జగన్మోహన్ రెడ్డి గారైతే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా హామీ ఇచ్చారో 30,000 ఎకరాలుంటే రాజధానిని ఆమోదిద్దామని, ఇవాళ అమరావతి రాజధానికి ఆల్రెడీ 2019 నాటికి ఎన్నికలయ్యే నాటికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. 53,000 కోట్ల రూపాయల అంచనాలతో పనులు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మీరు దాన్ని కాదంటే రైతాంగానికి ఇచ్చిన హామీ మేరకు, సిఆర్డిఏలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఇవాళ 130-150 కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లించడం మొత్తం, దాంతోపాటు ప్రకాశం జిల్లాలో కూడా మనం భారీ ఎత్తున ఆ ఉద్యమానికి సంఘీభావం ప్రకటించాం. మరి అందుకే ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కోరుతున్నాం ఈ దుర్మార్గమైన పరిపాలన అందమొందించాలి, ఈ దుర్మార్గమైన వికేంద్రీకరణ పేరుతో రాజధానుల్ని 3 రాజధానులు చేసి రాష్ట్రాన్ని ముక్కలు చేయాలనుకున్న ఆలోచనను కూడా మనం ఖండిద్దాం. ఎందుకంటే తప్ప ఒకటే ప్రతిపక్షాల మీద దాడి చేయటం, ప్రజల మీద దాడి చేయటం, సోషల్ మీడియాలో ఎవరన్నా మాట్లాడితే ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు, వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడితే వాళ్ళనేమో మంచి అల్లుడుగా చూసుకునేటువంటి పరిస్థితి. ఈ దుర్మార్గాలన్నీ ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద చెరువుగా చెప్పుకుంటున్న ఖమ్మం చెరువు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తి స్థాయిలో 21 అడుగుల మేరకు నీటితో నిండిన కారణంగా అలుగుపారింది. గిద్దలు నియోజకవర్గ ఎమ్మెల్యే అన్న రాంబాబు ఖమ్మం చెరువు అలుగును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా ఎప్పుడూ లేనటువంటి విధంగా వర్షాలు కురుస్తున్నాయని, శ్రీశైలం గేట్లు ఇప్పటికీ 6 సార్లు ఎత్తారని, దేవుని ఆశీస్సులు రాష్ట్రంపై రాష్ట్ర నాయకుడిపై మెండుగా ఉన్నాయన్నారు. ఖమ్మం చెరువు అలుగుపారి నీరు రావడం రైతులకు మంచిదని, రైతుల చేలకు ఈ చెరువులోని ప్రతి నీటి బొట్టు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్నీ కూడా సత్యశామలంగా నిండడమే కాకుండా గత 10 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టులో 6 దఫాలు కేటాయించడం జరిగింది. అంతేకాకుండా గత సంవత్సరంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. కారణం భగవంతుడి గత చరిత్రలో 25 సంవత్సరాల క్రితం ఎప్పుడూ పాడినటువంటి అలుగు ఖమ్మం చెరువు అలుగు 25 సంవత్సరాల నాడు నిర్వహించడం జరిగింది. అది ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాం.
గౌరవ కలెక్టర్ గారు కూడా ముందుకొచ్చినారు ఇక్కడికి రావడం జరిగింది. తొందరలోనే ఆ పనులను శాంక్షన్ చేసి మంజూరు చేయించి త్వరితగతిన పనులను చేయించి తెలంగాణ రాష్ట్రం నుండి వాహనాల్లో అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను ప్రకాశం జిల్లా మార్టూర్ మండలం రాజుపాలెం చెక్పోస్టు వద్ద ఎస్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ తనిఖీల్లో 31 ఫుల్ బాటిల్స్ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం రవాణాకు వినియోగిస్తున్న కారు లారీని సీజ్ చేశారు. అక్రమ మద్యం రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. స్వాధీనం చేసుకున్న మద్యం బాటిల్స్ తెలంగాణ రాష్ట్రానికి చెందినవిగా పోలీసులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం క్రయ విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పు అని పోలీసులు హెచ్చరించారు. ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో శ్రీనివాస గారి ఉత్తర్వుల మేరకు గత రాత్రి నక్కపుక్కలపాడు గ్రామానికి చెందిన దర్శి మురళి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని 7 మద్యం సీసాలను తెలంగాణ రాష్ట్రానికి చెందిన 7 మద్యం సీసాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ మురళి సమాచారం మేరకు తనకు గుంటూరుకు చెందినటువంటి రవీంద్ర తరచుగా మద్యం సరఫరా చేస్తుంటాడని సమాచారం ఇవ్వడం జరిగింది. దాంతో మురళి ద్వారా రవీంద్రకు ఫోన్ చేయగా తెల్లారి 7:30 మాటూరు దగ్గర రాజపాలెం దగ్గర ఉన్న చట్టా దగ్గర మద్యం సీసాలు అందజేస్తాను అని జరిగింది. అదే సమయంలో మురళికి బొప్పూరుకు చెందినటువంటి బాజీ పటాన్ అనేటువంటి వ్యక్తి కూడా ఫోన్ చేసి నా దగ్గర 6 మద్యం సీసాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి చెందినవి నీకు ఇస్తాను అనగా అయితే అతను నేను పలానా చోట ఉన్నానంటే అతను లారీతో సహాకరికి రావడం జరిగింది. ఆ లారీలో 6 లారీ క్యాబిన్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన చట్టాన్ని అమలు చేసిన బ్యూరోక్రాట్లలో ఎస్ఆర్ శంకర్ ముక్కిల్ అని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగ అన్నారు. ఒంగోలులోని సిపిఐ కార్యాలయంలో దళిత హక్కుల పోరాట సమితి, గిరిజన సంఘాలు, వ్యవసాయ కూలీల సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్ఆర్ శంకర్ జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ శంకర్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కులంతో సంబంధం లేకుండా అణగానైన వర్గాలకు సేవ చేసిన మహోన్నత వ్యక్తి శంకర్ అన్న అని అన్నారు. మన రాష్ట్రానికి చెందిన వారు కాకపోయినా కుల మతాలకు అతీతంగా పనిచేసిన మంచి మనిషి అని అన్నారు. ఈ కార్యక్రమానికి బీకేఎంయు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రావు సభాధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో డిహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవతి సుబ్బారావు, మస్తాన్, మల్లికార్జునరావు, సంగీతరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దళిత హక్కుల పోరాట సమితి, గిరిజన సంఘాలు, వ్యవసాయ కూలీల ఆధ్వర్యంలో సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నతాధికారిగా ఒక నిరాడంబరమైన జీవితాన్ని కొనసాగించి ఒక ఉన్నతమైన స్థానం నిర్వహించి పేదల పక్షాన పనిచేసినటువంటి మహోన్నత వ్యక్తి ఎస్ఆర్ శంకరన్ గారి జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా శంకరన్ గారి జయంతికి సందర్భంగా వారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ జిల్లాలోనే ఒక ప్రథమంగా భారతదేశానికి ఒక దళిత ఉద్యమాలు దిక్సూసేనటువంటి కారంసేడు సంఘటన అప్పుడు ఆ కారంసేడు సంఘటన సంబంధించి ప్రభుత్వ పరంగా ఏ కార్యక్రమాలు వాళ్ళ వెల్ఫేర్ ఎట్ట చేస్తే బాగుండు అనేటువంటిది దానికి స్పెషల్ ఆఫీసర్గా కూడా ఆ రోజు ఆయన తేవటం జరిగింది. శంకరన్ గారు యాజ్ ఏ బ్రాహ్మణ్ కమ్యూనిటీ అంటే సేవకి సమానత్వానికి మంచితనానికి సేవ చేయడం కులంతో సంబంధం లేదు. ఎస్ఆర్ శంకరన్ గారు వారు నిడాంబర జీవితం వాళ్ళు ఇందాక చెప్పినట్టు ఆయనకి లగ్జరీ వైఎస్ ఆఫీసర్ అంటే తన వెనుక ఒక మంది మార్బలం కోట్లు ఆస్తులు సంపాదించిన క్రమంలో అతను ఒక సాధారణమైన జీవితాన్ని గడిపి ఏదైతే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిని ఉన్నతమైనటువంటి బ్యూరోక్రాట్స్కి ఎదిగి ఆయన చేసిన సర్వీస్ ఇప్పటికీ ఈరోజు ఎస్సీ ఎస్టీలకి ఉద్యోగులకు కావచ్చు, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి హాస్టల్ విషయాలు కావచ్చు అనేకటువంటి చెప్పుకుంటూ పోతూ ఉంటే ఆయన సర్వీసులు చేసినటువంటి ఆయన సేవలు ఈరోజు కూడా గుర్తుపెట్టుకొని మన రాష్ట్రం కాపాడినప్పటికీ ఈ కింది వర్గంలో పుట్టపోయినప్పుడు కూడా ఈ కింది వర్గాల యొక్క గుండె ఘోషని వాళ్ళ ఆత్మాభిమానాన్ని గుర్తించినటువంటి మహోన్నతిగా కాబట్టి ఈరోజు కులాలకి మతాలకు అతీతంగా ఎస్ఆర్ శంకరన్ గారి సమాజం కొనియాడుతుంటే అదే వారికి ఇచ్చినటువంటి నిజమైన నివాళి అని చెప్పేసి అణగాని వర్గాలకి అదేవిధంగా వీళ్ళందరికీ సక్రమంటే బ్యూరోక్రాట్స్ చాలా కీలకమైన పాత్ర. ఆ పాత్రను నెరవేర్చాలంటే శంకరన్ గారి యొక్క ఆశయస్ఫూర్తి తీసుకుని ముందుకని చెప్పే సందర్భంగా నేను వారికి విన్నవిస్తూ ఉన్నాను. ఆయన సనాతనమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ ఈరోజు రాజ్యాంగం ఏదైతే హక్కులు కల్పించిందో పేద ప్రజలకి, దళితులకి, గిరిజనులకి, వ్యవసాయ కార్మికులకి ఏదైతే హక్కులు కల్పించిందో ఆ హక్కుల్ని ఖచ్చితంగా అమలు చేసిన వ్యక్తి. అలాగే నంద్యాల గాని కలెక్టర్ చేసిన సందర్భంలో వాళ్ళకి ఖచ్చితంగా ఇంటి స్థలం భూమి ఇప్పించడం జరిగింది. అలాగే ఆ భూమికి సంబంధించి సమగ్ర అభివృద్ధి కూడా చేయాలనే ఉద్దేశంతో
ప్రభుత్వం ద్వారా వాళ్ళకి సమగ్రభివృద్ధి చేయడానికి దోహదపడ్డారు. ఆయన చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పటికీ త్రిపురలో ఆయన సామాన్యుడిగా రిక్షాలో ప్రయాణం చేసి ఆయన ప్రభుత్వం ఇచ్చిన కారు కూడా అది ఉపయోగించుకోకుండా ప్రభుత్వం సొమ్ము అంటే ప్రజలు సొమ్ము అనే ఉద్దేశం మీద ఆయన చాలా నిరాంబరంగా జీవించడం జరిగింది. ఆయన బ్రాహ్మణ కులంలో పుట్టి కూడా ఆయన చేశారంటే ఆయనకి నిజంగా ఈరోజు మనం దళిత హక్కులు పోరాట సమిత వ్యవసాయ కార్మిక సంఘ గిరిజన సమాఖ్య తరపున మరొకసారి నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము ఈ జయప్రదం చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా కానుక, నాడు నేడు, అమ్మఒడి, జగనన్న గోరుముద్ద పథకాలను కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్కు వివరించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టేలా నిబంధనలు పాటిస్తూ నవంబర్ 2వ తేదీ నుండి పాఠశాలలను ప్రారంభించాలి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన చట్టాన్ని అమలు చేసిన బ్యూరోక్రాట్లలో ఎస్ఆర్ శంకర్ ముక్కులు స్పష్టం చేసిన మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.